శ్రమం మొత్తం అంటే ఒకటే లెక్క ఆలు మగలు గూడి రేలు మగలు గో రేలు గంధం మునలదు కొనుడు చిగురుటాకుల నీడ చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు చిగురు చిన్ని పాపలతోడ ఆకుల నీడ గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగిన పండ్ల మేలుగనుడు రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు దారి దానయ్యల దానం ములటులుంచి అవసరమునకైనా ఆదుకొనుడు ఇది గృహస్థాశ్రమంబు ఇది ఈ జగత్తు నిలిచియుండంగా పోసిన నీరు నారూ ఇది గృహస్థాశ్రమంబు ఇది ఈ జగత్తు నిలిచియుండంగా పోసిన నీరు నారు ఇది ఏ ఆత్మసాక్షాత్కార పద ఇదియే ఇది ఏ ఆత్మసాక్షాత్కార పద ఒక్క మాట చివరి మాట చాలా ముఖ్యమైన మాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారే ఒట్టి దనియ రుంగుము ఒట్టిదనియ రొంగుము కాని పట్టుకొనుము ఇది గృహస్థాశ్రమాన్ని గురించి నేను పద్యం అనుభవం మీద పద్యం ఇది ఒట్టిది ఇది మాయ బ్రహ్మసత్యం జగన్మిథ్య నీ భార్య మాయ భర్త మాయ కాతే కస్తే పుత్రక కోయమతీవ సంసారక సంసారోయమతీవ విచిత్రక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భర్తగా నీ పాత్ర నటిస్తున్న ఓ మాట కఠినంగా ఉండొచ్చు కానీ అనుభవం పొందుతూ ఉంటారు పొరపాటు అభినయం చేయాలి జీవితంలో అనుభవం పొందడం కాదు అనుభవం ఎప్పుడు గతం అభినయం ఎప్పుడు కొత్తది ఒక నాటకంలో నటించేవాడు చూడండి ఎప్పటికప్పుడే చేసే అభినయం కొత్తది కొత్తది గతాభినయం కుదరదు ఎప్పటికప్పుడే కొత్త అనుభూతి మనం అనుభవం పొందాం అనుభవం అనుభవం ఎప్పుడూ గతమే అనుభవం అనే దానికి నిర్వచనమేది భవం అనుసరించి పుట్టింది దేన్ని అనుసరించి పుట్టింది గత జ్ఞాపకాలను అనుభవించి అనుసరించి పుట్టింది అనుభవం అంటేనే గతం అనుభవం ఎప్పుడూ కొత్తది ఇది కొత్త అనుభూతి ఇదో అబద్ధం మూడో అబద్ధం అనుభూతి ఎప్పుడూ పాతదే అనుభూతి కొత్తది కాదు కృష్ణమూర్తి గారి వ్యాసం ఒక్కడ అర్థం అర్థమవుతుంది అనుభూతి ఎప్పుడూ కొత్తదిగా అనుభూతి అనుభవం రెండూ పాతవే నీకు పాతదే అనుభవంలోకి వస్తుంది తప్ప కొత్తది ఎప్పుడూ అనుభవంలోకి రాదు అనుభవంలోకి వచ్చిందంటే నీకు తెలుసున్నదే అనుభవంలోకి రాని దాన్ని సాక్షాత్కారం అంటారు అది మెరుపు మెరిసినట్టు మెరుస్తుంది అది పాతది కాదు అది రామకృష్ణ పరమహోత్సాయిలాగా చెయ్యిలా స్పృశించగానే వివేకానందునికి కలిగినది ఉంది అది అనుభూతి కాదు అది సాక్షాత్కారం అది సాక్షాత్కారం అంతకుముందు ఆయన చూసింది కాదు అది అందుకే అందులోంచి బయట పడలేకపోయాడు ఆయన ఈయనే అవసరమే బయటపడేశాడు నువ్వు కర్తవ్యం వేరుగా ఉందోయా నువ్వు అక్కడ కూర్చుంటే అలాగా ఆ దివ్యానుభూతి అది అది పొందే వరకు మనం పొందేవన్నీ మామూలు అనుభవాలు అనుభూతి వేరు అనుభవం వేరు అనుభవం ఎప్పుడూ పాతది అనుభూతిని స్థిరం చేస్తే అనుభవం అవుతుంది అదంతా వేదాంతపరమైన కొంచెం జటిలమైన పరిభాష ఇంతవరకు చాలు ఇది ఒట్టిదని ఏరుంగుము ఎంత చక్కగా అనుకూలంగా ఉన్న సంసారమైనా సరే ఒట్టి భ్రమ నా పాత్ర నేను చేస్తున్నా భార్యగా భర్తగా అంతే చాలు ఆ పాత్ర చేసి ఎప్పుడు అంటే అప్పుడు బయటికి రావడానికి సిద్ధంగా ఉండాలి బయటికి రావడానికి సిద్ధంగా ఉండాలి భగవంతుడు ఇప్పుడు తీసుకెళ్ళిపోతే ఇప్పుడు సిద్ధంగా అందుకే ఒట్టిదని ఏ రంగుమో అన్నాను చివరిలో కానీ ఉన్నత కాలం ఎలా ఉండాలి ఆలు గూడి రేలు బగలు గూడ అనురాగ గంధము నూకొనుడు వయసు మీరిన తర్వాత శృంగార భోగాలు అనుభవించేటువంటి వాంచ తగ్గచ్చు శక్తి సన్నగిలచ్చు కానీ చమ సరసంగా చమత్కారంగా మాట్లాడుకోవడానికి ఏమి ఇబ్బంది లేదమ్మా పిల్లల ముందు అలా మాట్లాడుకుంటే పిల్లలు బాగుంటారు మా అమ్మ మా నాన్నగారు ఎప్పుడు మా అమ్మతో ఎవరు జోకులు వేస్తూ ఉంటారండి మా అమ్మని ఆట పట్టిస్తూ ఉంటారండి ఈ కొడుకు కూడా కోడలతో సంసారం చక్కగా చేస్తాడమ్మ తండ్రి కేవలం ఆట పట్టిస్తున్నాడు తప్ప ఆవిడ మీద ఏం కోపం లేదని తెలుసు వాడికి అందులో ఆడవాళ్ళు ఇంటి పని చేసి చేసి అలిసిపోయి ఉంటారు కాస్త ఓ చమత్కారంతో మొగుడు మాట్లాడితే సంతోషిస్తారు వీడు ముచ్చుమొహం వేసుకుంటే వాళ్ళు పిచ్చిమొహాలు వేసుకుంటారు అక్కడ ఒకవేళ ముందు జోకులు వేయడం బాగా నేర్చుకోవాలి డోకుమోహం వేసి కూర్చోకూడదు అక్కడ అరసట అరస పోవాలి కాస్త వాళ్ళకంటే ఏదో అనాలి కాస్త కాస్త ఆట పట్టిందో ఉరుకోవాంది కాకపోతే ఎవరినంటావు అనాలి అంతే అయిపోయింది తేలిపోయింది అక్కడ అదే అనురాగం అంటే చిన్నపిల్లలతో ఎంతసేపు గడపగలిగితే అంత మంచిది ముఖ్యంగా పదేళ్ల లోపు వయస్సు వరకు తర్వాత వాళ్ళే మనతో గడపరు గొడవలేదు నువ్వు గడపమన్నా ఎవరో సిద్ధంగా లేరు ఇక్కడ అదేళ్ల లోపు ఎంత సమయం కేటాయింది కదా బడి నుంచి వచ్చాడు అనగానే వాడు సంచి తల్లు తండ్రు అందుకోవడం ఇద్దరికి మధ్యలో శివపార్వతుల మధ్యలో వినాయకుడు కూర్చోపెట్టుకుంటూ కూర్చోపట్టు మీ బడిలో ఇవాళ ఏం జరిగింది అని వాడు చిన్న చిన్న విషయాలు చెబుతుంటే శ్రీ మహావిష్ణువు లేలల్లా వినాలి అవన్నీ ఏమీ ఇసుకోకూడదు అవన్నీ లేలలే వాటి చిన్న చిన్నవి చాలా చిన్నవి చెప్పేవాళ్ళే సోది అనకూడదు అక్కడ చోదేవటం మాది భాగవతం విను వాడి కొద్ది భాగవతం నీకు సోదంటే ఎలాగా ఇవాళ మనం వాడు చెప్పిందల్లా మనం వింటే రేపు పాతికేళ్ల కూరడు చెప్పిన మాట వింటాడమ్మా జవ దాటడు ఖచ్చితంగా జవ దాటడు ఖచ్చితంగా అదే శిక్ష ఇవాళ వాళ్ళు చిన్నపిల్లలు చెప్పే మాటలు వినడానికి మనకు చాలా చికాగ్గా ఉంది వాళ్ళు భాషను సరి మాటను మాటలు సరి చేసిస్తున్నాం సూషన్కి వెళ్ళిపోమని చెబుతున్నాం అనవసరంగా మాట్లాడకని చెబుతున్నాం వాడికి వచ్చిన కళ కూడా వక్తృత్వ కళ నాశనం అయిపోయింది ఈవేళ వాడు పిచ్చా పాటి తప్పైనా మాట్లాడలేదు ఏమైనా మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళే అప్పుడు కూడా మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతాడు పెళ్ళయ్యాక ఇద్దరు నోరు మూసుకుంటారుగా చిన్నప్పుడైనా మాట్లాడాలిగా వాళ్ళతో చిగురుటాకులు గుజ్జన గోడలో కుదురు వాళ్ళతో వైకుంఠపాళి ఆడుకోవాలి రకరకాల ఆటలాడాలి పాటలు పాడాలి లేకపోతే వాళ్ళు ఆడుతుంటే చూడాలి వాళ్ళతో కలిసిపోవాలి నన్ను గవల పెట్టుకోవాలి కూర్చోవాలి ఆడుకోవాలి అప్పుడు పిల్లలు బాగా పెరుగుతారు గృహస్థాశ్రమం లక్షణం అది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి రాలిపోవక ముందే సొలిపోకుండా మిగల మురిగిన పండ్ల మిగిలి కొను ఎప్పుడప్పుడు రాలిపోతారని నేను చెప్పాను కాబట్టి ఆ భయోళ్ళు దాటిన తర్వాత రైపోయేళ్ళు ఉండు నువ్వు ఉండమన్నా ఉండరు ఇక్కడ ఆ ఉన్నంతకాలం సుఖంగా ఉండాలా వద్దా అమ్మ అంటే ఎంతసేపు అమ్మ బెళ్ళ వేసుకున్నావా పడుకో బెళ్ళ వేసుకున్నావా పడుకో అమ్మ నాది బెళ్ళేసుకోవడానికి అదే వీడిని కనకుండా ఓ బెళ్ళేసుకుంటే శని వదిలిపోయేది అసలు ఆ కడుపులో పడినప్పుడే కనకుండా ఓ బెళ్ళ వేసుకుంటే గోడ వదిలిపోయేది బిళ్ళ వేసుకున్నావో పడుకో బిళ్ళ వేసుకుని ఇంతకు మంచి అమ్మక బలకరింపలేదు ఇక్కడ అదే భార్య కోపం వచ్చేది ఇంకా బో సత్యభామ శ్రీకృష్ణుడు చీన్ రివర్స్ అక్కడ ఆవిడని ఎంత తీసేస్తాడో కూర్చోబెట్టి ఇక్కడ కోపం వచ్చేస్తుంది ఎందుకు వయసులో ఉంది ఆవిడ తల్లి ముసలిదైపోయింది కదా తల్లిని సబరదీకాలేదు బతిమాలకా పోనే ఉంటే ఉన్నాయి ఇవిడు అలాగే సరిపెట్టుకుని కృష్ణారామ అనుకుంటుంది తల్లికి బాధ కలిగిన అంతే కదా తల్లీనా తండ్రేనా వాళ్ళు ఎప్పుడప్పుడు రాలిపోతారు రాలిపోయేక ముందు సోలిపోకూడదు భగవంతుడు ప్రతి చెట్టుకి పిందెలిచ్చాడు కాయలు ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు పండు తనంతా తాను రాలిపోయే వరకు చెట్టు మొదట్లో పోసిన రెండు చుక్కల నీళ్ళు ఆ చెట్ట చివర ఫలానికి కూడా అందేలా చేశారండి ఏర్పాటు మిగల ముగ్గిన పళ్ళకు కూడా ఎంత గొప్పవాడు భగవంతుడు ఆ మిగల ముగ్గిన పండు దానికే ముఖ్యం ఇది వయస్సులో ఉన్న పింది ఇది ఎలాగోలా ఎదుగుతుంది అని దానికి అందేలా చేశాడు దానికి ఎక్కడ అందదు అని మామిడి పండు ఆ చివర వేలాడుతూ ఉంటే దానికి ఇంకా పండలేదు పూర్తిగా పండితోన రాలిపోడకుండా ఇంక కొద్ది రోజులు ఉండాలంటే కాస్త రెండు సుక్కలు నీళ్లు అందాలి అండం కోసం భగవంతుడు చేసిన ఏర్పాటు ఏమిటో తెలుసా చెట్టు మొదట్లో నీళ్లు పోసిన నీళ్లు చిటారు కొమ్మన పండుకి ఎలా ఎందుతున్నాయండి మీరు చదువుకున్న సైన్స్ దృష్టితో ఆలోచించండి దయచేసి ఆ చెట చెటారొక మనం మిగల ముగ్గిన పండుగ కూడా భగవంతుడు జీవం అందిస్తున్నాడే మన ఇంటో పెద్దవాళ్ళ విషయంలో మనం అలా లేకపోతే ఎలాగండి వాళ్ళకి సమయానికి అన్నం ఏం తింటారమో ఒక పూట రెండో పూట తింటారా ఏమన్నా ఆ పెట్టేది కాస్త ప్రేమగా పెట్టి వాళ్ళకి కావలసిన మందులేవు అక్కడ ఏర్పాటు చేసి కాసేపు ఆ తల్లికి తండ్రికి పాదసేవ చేస్తే పాండురంగ మహత్యంలో పుండరీకుడు తండ్రికి చేసినట్టుగా సేవ చేస్తే అంతకంటే వేరే భాగ్యం ఏదైనా ఉందా వేరే స్వర్గం ఏదైనా ఉందా దానికి మనకు సమయం లేకపోయిందా వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళు కథ చెప్పినా ఓ సామెత చెప్పినా చాలండి మన జీవితం బాగుపడుతుంది గృహస్థాశ్రమంలో పెద్దవాళ్ళ సేవ అనేది చాలా ముఖ్యం ఇక ఆర్థిక పరిస్థితి దారి దానయ్యల ధనములటు నుంచి అవసరము ఆదుకొనుడు దారిని పోయే దానయ్యలందరికీ మనం దానాలు చేయాల్సిన పనే లేదు కానీ పక్కింటి వాళ్ళకి అవసరం వచ్చింది మన బంధువుల్లో మిత్రులకు అవసరం వచ్చింది అప్పుడైనా ఇవ్వకపోతే ఎలాగా చెయ్యాలి కదా ఎంతసేపు మన కోసమేనా అదేదో మన మన బడ్జెట్ మన ప్రణాళిక మేరకు మన మన భార్యాభర్త ఇద్దరు వనకు మనకు కావలసిన వాళ్ళే కదా నీ నీవాళ్ళైనా నా వాళ్ళైనా వైద్యం అవసరం వైద్యం దగ్గర అవన్నీ ఎక్కడ ఉంటాయండి వైద్యం తప్పనిసరి అవసరం ఎవరో ఒకరు ఇవ్వాలి కదా ఇచ్చేద్దాం మనం మళ్ళీ అడగద్దు వాళ్ళకి అప్పనే చెబుదాం మనం మాత్రం విరాళం అనుకుందాం అనుకోవాలంతే ఇచ్చే చోట పది రూపాయలు ఎక్కువ ఇవ్వాలి పుచ్చుకున్న చోట తక్కువ పది రూపాయలు తక్కువ పుచ్చుకుంటే మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు తిరుగులేదు ఇంకా మన ఇచ్చే చోట పది రూపాయలు ఎక్కువ ఇద్దాం పుచ్చుకున్న చోట మనమే పది రూపాయలు తక్కువ పుచ్చుకుందాం గొడవ ఉండదు ఎవరితోటి అబ్బే మనకి ఇచ్చే చోటేమో గీకి గోకి తమలపాకు ఈయన కూడా చీల్చి ఈయన ఇవ్వలేదు అన్నవిక్కడ పుచ్చుకుని మనం ఇచ్చే చోట తక్కువ పుచ్చుకున్న చోట మాత్రం అంత ఇచ్చారు కదా అంటే ఇవ్వకేం చేస్తారు వాళ్ళు సంపాదిస్తున్నారు సంపాదించిందంతా నీకు ఇవ్వాలా ఏం మాట అది వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు మనకి ఇచ్చిందంతా కోట్లు సంపాదిస్తే కోట్లు ఇచ్చేస్తారా నీ శ్రమకు తగినట్టుగా ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారని చెప్పచ్చు కదా చెప్పడండి వాళ్ళు సంపాదించిన దాంతో ఇదంతా అంటే పుచ్చుకున్న చోట ఎక్కువ గోకేయడం ఇచ్చిన చోట గీకేయడం అక్కడ గోకే ఇక్కడ గీకాయి సరిగ్గా దీన్ని విపరీతం చేయండి ఇచ్చిన చోట పది రూపాయలు ఎక్కువ ఇద్దాం మన ఔదార్యం మన మహారాజులం ఇద్దాం మనకేం లోట్లేదు పుచ్చుకున్న చోట తక్కువ పుచ్చుకుందాం సరిపెట్టేసుకుందాం అయిపోయింది అక్కడ జీవితం చాలా సుఖంగా ఉంటుంది ఎవరి మధ్య ఏకరీనా రజోగుణమే ఉండదు అంతా సత్వగుణమే రాజ్యం వెళ్తుంది తక్షణం రేపీ పాట కృతయోగం వచ్చేస్తుంది ఇక్కడ అనుమానం లేదు రేపీ బాటికి వస్తుంది మనం మార్చుకునే ఎంతమంది ఉన్నాం మనసులు మార్చుకోలేమా ఇచ్చే చోట పది రూపాయలు ఎక్కువ ఇద్దాం తక్కువ పుచ్చుకునే చోట పది రూపాయలు తక్కువ పుచ్చుకుందాం సరిపోయింది ప్రపంచం అంతా బాగుంటుంది ఇదే దారి దాన దానాలు చేయకపోయినా అవసరాన్ని కాదుకోవాలి కదా మరి రేపు వచ్చినా పోయినా ఇంకో రావాలి వచ్చాం మనకొచ్చినా వాళ్ళు రావాలి కదా అంటే ఇది గృహస్థాశ్రమం ఇది జగత్తు ఉండంగా పోసిన నీరు నారు భగవంతుడికి చెట్టుకి ముందు నారు పోసిన తర్వాత నీరు పోసినట్టే నారు పోసిన వాడే నీరు అన్నట్టే గృహస్థాశ్రమం ద్వారానే అందరికీ నీరు పోసాడు సన్యాసులు బతుకుతున్నారన్న యతీశ్వరులు జీవిస్తారన్న చివరికి భిక్ష చేసుకుని బతుకుతున్న వాళ్ళు కూడా జీవిస్తారన్న భిక్ష వేసేందుకు ఒకరు ఉండాలా వద్దా వాడు గృహస్థై ఉండాలా వద్దా మరి ఆ గృహస్థాశ్రమాలని లేకపోతే ఎత్తులు భిక్షుకులు మాత్రం ఎలా బతుకుతారండి అంటే అందరికీ ఆశ్రమం మూలమైంది గృహస్థాశ్రమమే అంచేది గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు మనం ఏదో తప్పు చేస్తున్నాం పాపంలో ఉన్నాం ఏం ఏం బాధపడక్కల